వల్ల నేను వంశీ అసెంబ్లీలో ఒక అడుగు కూడా పెట్టనివ్వను అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరిని? వల్లం నేను వంశీని. నేనా? తెలుగుదేశం కేడర్ కావచ్చు, అందరూ అంటున్నారు కదా. తెలుగుదేశం కేడర్ అంటున్నారా? ఓకే అండి. అందరు కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా వల్లం నేను వంశీని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేస్తాం మేము అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే దానికి తగ్గట్టు మీరు వర్క్ చేస్తున్నారా? అతను ఎన్నాళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడండి మీకు తెలుసు? మీడియా రంగంలో మీకు తెలుసు కదా. ఎన్నేళ్ళ నుంచి ఉన్నాడు చెప్పండి. 2006 నుంచి ఎప్పటి నుంచి ఉన్నాడు? నేను 2018లో వచ్చి 19 ఎలక్షన్ చేశా. 13-14 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను 13 నెలలు గన్నవరం నా ఊరు కాన్సాట నన్ను నాకు ఎవరో తెలియనప్పుడు గన్నవరం వెళ్ళి 270 ఓట్లు తోడిపోయాను నేను. ఇవాళ నా గన్నవరంలో పెద్ద కుటుంబం ఉంది, ప్రతి గ్రామంలో నాకు వర్గం ఉంది, ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలిష్టంగా ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీతో పాటు వైసీపీ శ్రేణుల్లో చాలామంది నాతో ఉన్నారు. వైసీపీ నాయకులు నాతో పాటు చాలామంది తెలుగుదేశంలో చేరారు. ఇంకెలాంటప్పుడు నల్లేరు మీద నడకలాగానే ఉంటుందని నేను భావిస్తున్నా. ప్లస్ మోరవర్ జనాలకు కూడా, ఇప్పుడు జనాలు కూడా ఏది ఒక స్థాయిని మించి భరించలేరండి. ఇవాళ మౌనంగా ఉన్నామంటే దాన్ని ఓకే యాక్సెప్టెన్స్ ఏం రాదు. గతంలో జగన్మోహన్ గారిని నేను ఎప్పుడు తిట్టలా, జగన్మోహన్ గారి సతీమణి నేను ఎప్పుడు వ్యాఖ్యలు చేయలా. నేను అట్టగా చంద్రబాబు గారిని నేను తెలుగుదేశం పార్టీలో చేరకముందు వైసీపీలో ఉన్నప్పుడు ఎప్పుడు నేను వ్యక్తిగతంగా మాట్లాడలా, లోకేష్ బాబును విమర్శించలా,